రైతన్నలు పంట సాగు చేయాలంటే నీటి వనరులు ఎంత అవసరమో ఆర్థిక వనరులు కూడా అంతే అవసరం. అటువంటి అన్నదాతకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. అందులో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతుల ఖాతాల్లో ఏడాదికి 6,000 రూపాయల చొప్పున జమ చేస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విజయవంతంగా అమలవుతున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 128,384 మంది రైతులుండగా 51,874 రైతు కుటుంబాలు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులుగా ఉన్నాయి. జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురంలో 1,120 మంది సాగు రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో లబ్ది పొందుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా తమకు పెట్టుబడి సాయం అందుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మేము 1.5 వంగ తోట వేసామండి. దానికి కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 6,000 ఇస్తుంది. 4 నెలలకోసారి 2,000, మొన్న 26న 2,000 రూపాయలు పడ్డాయండి. ఇలాంటి పథకాల వల్ల చిన్న సన్నకారు రైతులకి చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటివి పథకాలు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇంకా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటాను. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2019లో ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. ఏడాదికి 3 విడతలుగా 6,000 రూపాయల మొత్తాన్ని నేరుగా రైతు ఖాతాల్లోనే కేంద్ర ప్రభుత్వం జమ చేస్తోంది. ఏప్రిల్ జూలై మధ్యలో మొదటి విడత, ఆగస్టు నుంచి నవంబర్ మధ్యలో 2వ విడత, డిసెంబర్ నుంచి మార్చి వరకు 3వ విడత చెల్లింపులు చేస్తోంది. ఈ వార్షిక సంవత్సరానికి గాను ఇప్పటి వరకు 2 విడతల్లో రైతుల ఖాతాల్లో కేంద్రం డబ్బులు జమ చేసింది. కేంద్ర గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మాకు సంవత్సరానికి 3 సార్లు 2,000 చొప్పున ఇవ్వడం జరిగింది. ఈ పథకం మాకు చాలా ఉపయోగపడుతుంది. మా యొక్క వ్యవసాయ ఖర్చుల నిమిత్తానికి, మా యొక్క పురుగు మందులైతే, ఎరువులకైతే, కింద మందులైతే, పై మందులకైతే చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఇంకా రైతులకు ఇంకా గవర్నమెంట్ మంచి మంచి పథకాలు ప్రవేశపెట్టింది. ఇంకా మంచి పథకాలు ప్రవేశపెట్టి రైతులకు దగ్గరగా, అంటే రైతు దగ్గరకు వచ్చే విధంగా స్కీములు అనేవి చూడాలని అధికారులు మేము కోరుతున్నాం. తమలాంటి చిన్న సన్నకారు రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మొత్తం ఎంతగానో ఉపయోగపడుతుందని రైతులు చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో పెట్టుబడి సాయానికి ఇబ్బంది పడుతున్న సమయంలో అందిన ఈ మొత్తం సాగుకు వినియోగిస్తామంటున్నారు. వ్యవసాయ విస్తరణాధికారి మాట్లాడుతూ, జిల్లాలో 51,874 రైతు కుటుంబాలు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులుగా ఉన్నారని, వారంతా ఈ పథకం ద్వారా వచ్చిన మొత్తాన్ని వ్యవసాయ పనులకు ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రైతులకు బాగా ఉపయోగపడుతుంది. సంవత్సరానికి 6,000 రూపాయలు, అంటే 4 నెలలకు ఒకసారి 3 విడతలుగా రైతుల అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. దీనివల్ల రైతులందరూ చాలా సంతోషపడుతున్నారు. ఆ 6,000 రూపాయలతో వాళ్ళకు పంటకు కావాల్సిన వస్తువులు కూడా కొనుక్కోవడం అలాంటివి జరుగుతున్నాయి. ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాల వల్ల రైతులు చాలా సంతోషిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.